हेलो व्यूअर्स, वेलकम टू सक्सेस गाइड। वारं वारं विविध रंगालोनी प्रमुखुल सक्सेस स्टोरीज तो मी मुंदुकोस्तुन्न सक्सेस गाइड लो ई वारं प्रमुखुलु नेल्लूरुलोनी शॉर्ट स्टे होम निर्वाहकुरालु डॉक्टर के राजमगारु। మనిషైతే మనసంటూ ఉంటే కరుణ కురియాలి కన్నీళ్లు తుడవాలి అదే మానవ జన్మకు పరమార్థం ఈ మానుష ధర్మానికి భాష్యం చెప్పారు నెల్లూరులోని షార్ట్ స్టే హోమ్ నిర్వాహకురాలు డాక్టర్ కే రాజమ్మ గారు నెల్లూరులో పుట్టి హైదరాబాద్లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేసిన డాక్టర్ రాజమ్మ గారు రిటైర్మెంట్ వృత్తికే గాని సేవా ప్రవృత్తికి కాదని నిరూపించారు అనాదిగా అనగారిపోతున్న సాటి ఆడవారిని ఆదుకుని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జీవనోపాధిని చూపిస్తున్నారు భర్తల నిరాదరణకు గురైన అభాగినుల పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు అమ్మలగన్న అమ్మల అక్కున చేర్చుకుంటున్నారు నేను డాక్టర్ రాజమ్మ అడిషనల్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ గా హైదరాబాద్ నుంచి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను నెల్లూరు వచ్చాను మా జన్మభూమి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పేద పిల్లలకు ఏదైనా సేవ చేయాలనే ఒక ఉద్దేశం వచ్చి 1983లో చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ అని రిజిస్టర్ చేయించాను దాంతో పేద ఆడవాళ్ళ పిల్లలకు 5 ఏళ్ల లోపల పిల్లలను చేర్చుకుంటూ వాళ్ళకు ఆటలు పాటలు చదువు నేర్పిస్తూ ఉన్నాము 5 క్రెషెస్ ఉన్నాయి ఇక్కడ నెల్లూరులో ఒక్కొక్క క్రెష్లో ఒక టీచరు ఒక ఆయ ఉంటుంది ఆయా పిల్లలను ఆడిపించుకుంటూ అట్లా చూసుకుంటుంటుంది చిన్నపిల్లలను టీచరు వాళ్ళకు కొంచెం అక్షరాలు నేర్పించి ఫోటో క్లాసుకు తయారు చేస్తుంది హిందూపూర్లో ఒక 11 క్రెషెస్ ఉన్నాయి తర్వాత 1984లో శ్రీరామ ప్రైమరీ పాఠశాల ప్రాథమిక పాఠశాల అని మా మొదలుపెట్టాము దాంట్లో 5వ క్లాస్ వరకు ఈ పిల్లలంతా ఈ బీద పిల్లలంతా చేర్చుకుంటుంటాము 1996లో చైల్డ్ లేబర్ స్కూలు అదొకటి మొదలుపెట్టాము తర్వాత 1992లో షార్ట్ స్టే హోమ్ ఫార్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ డిస్ట్రెస్ దీంట్లో 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపల వాళ్ళని చేర్చుకుంటాము భర్తలు పోడుబడలేక వచ్చిన వాళ్ళను విడోస్ను తల్లి లేని వాళ్ళను తండ్రి లేని వాళ్ళను వాళ్ళను చేర్చుకుంటాము ఇందులో అమ్మ అని ఆర్థిక పిలిచే అభాగినులందరూ తన పిల్లలుగా భావించే రాజమ్మ గారి షార్ట్ స్టే హోమ్ ఎందరో విధివంచితులకు ప్రాణం పోసింది నా పేరు కమల నేను ఇక్కడ 5 సంవత్సరాలు స్టార్ స్టే హోమ్లో 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను 200 మంది పిల్లలకి కుట్టు నేర్పించాను ఇప్పుడు నేర్పిస్తున్నాను వాళ్ళకి నేను టైలరింగు ఎంబ్రాయిడింగు హ్యాండ్ వర్క్ బుట్టలు అల్లడం సాఫ్ట్ ఐస్ ఇవన్నీ చెప్తానండి చాలా బాగా నేర్చుకున్నారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా వెళ్ళి కూడా చాలా సెటిల్ అయ్యారు బాగా పని చేసుకొని బాగా బతుకుతున్నారు వాళ్ళు నా పేరు రమాదేవి మాది కశ్మూరు నాకు పెళ్ళయింది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు గొడవ వచ్చింది గొడవ వచ్చి మమ్మల్ని ఇంటికి వెళ్ళాను మమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దిగులు పడి బాధతో ఉన్నాను ఒక స్వామీజీ ప్రమోద్ చైతన్య అనే స్వామీజీ షార్ట్ స్టే హోమ్లో చేర్పించారు ఇక్కడ షార్ట్ స్టే హోమ్లో చేర్పించిన తర్వాత టైలరింగ్ నేర్చుకుంటూ ఉన్నాను నేను నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యిండే లోపల మేడం డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చదివించారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంఏ కూడా చేర్పించి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేర్పించి ఎంఏ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడే షార్ట్ స్టే హోమ్లోనే రీహాబిలిటేషన్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను జాబ్ ఇచ్చారు ఇక్కడే జాబ్ చేస్తూ సంతోషంగా ఉండగలుగుతున్నాను మేడం చెప్పే మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది ఇప్పుడు మానవతామూర్తి డాక్టర్ రాజమ్మ గారి సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్న మేనేజర్ జనార్దనయ్య గారు ఆశ్రమం నిర్వహణ గురించి వివరిస్తూ జనరల్లీ క్రష్ ఈజ్ కాల్డ్ ఇస్ ఎ నర్సరీ వైర్ ఇన్ఫెంట్స్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ వెన్ దేర్ మదర్స్ ఎట్ వర్క్ అంటే సాధారణంగా పని బాటలు చేసుకునే తల్లిదండ్రులకి ఒక బాలసేవిక ఒక ఆయా ఇద్దరు ఉండి 25 మంది పిల్లల్ని 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి
విద్యాబుద్ధులు చెప్పిస్తారు. ఆటలతోనూ పాటలతోనూ కథలతోనూ ఇవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకునే వాళ్ళకు చదువు నేర్పిస్తాము, తక్కిన వాళ్ళకంతాను టైలరింగు, ఎంబ్రాయిడరీ ఇటువంటివన్నీ నేర్పిస్తున్నాము. ఒక క్రాఫ్ట్ టీచర్ ఉంటుంది మాకు. వీటి వల్ల వాళ్ళందరూ ఎంతో బాగా నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. మనోధైర్యం వచ్చింది వాళ్ళకు, బ్రతకగలం అనేది. ఇంకోటి ఏమిటంటే ఇది ఈ నర్సెస్గా కూడా ట్రైన్ చేశాము. కొంతమంది టీచర్స్గా కూడా ట్రైన్ అయినారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు చాలా అధైర్యంగా, కొంతమంది అయితే చనిపోవాలా అనే ఉద్దేశంతో వచ్చారు. వీళ్ళందరికీ అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మనోధైర్యం వచ్చేటట్టు చేశాను. తనకంటూ ఏ భవబంధాలు లేని రాజమ్మ గారు తన యావదాస్తిని ఆశ్రమ నిర్వహణకే అంకితం చేశారు. దయార్ద్ర హృదయులు, సేవా పరాయణులు ఇలాంటి సంస్థలకు ఉదారంగా విరాళాలనిస్తే మరికొంతమంది అనాథలకు చేయూతనిచ్చే అవకాశం లభిస్తుంది. మేము ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఎవరైనా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో అంతా నేను పార్ట్ తీసుకుంటాను. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో మేము వృద్ధాశ్రమం, తర్వాత ఆర్ఫనేజీ పెట్టాలని ఉన్నది. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళందరూ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకొని ధైర్యంగా ఉంటున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయినాయి, కొంతమంది మేమే పెళ్ళిళ్ళు చేసాము కూడాను. క్రెషస్కు, తర్వాత షార్ట్ స్టే హోమ్కు భారతీయ ఆదిమ జాతి సేవక్ సంఘ్ న్యూఢిల్లీ వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్కు మాత్రం డొనేషన్స్ మా డబ్బుతోనే కండక్ట్ చేస్తూ ఉన్నాము. చైల్డ్ లేబర్ స్కూల్కు స్టేట్ సహాయం చేస్తున్నది. ఈ కార్యక్రమాలంతాను 1983 నుంచి మొదలుపెట్టాము, ఇది కంటిన్యూ చేస్తున్నాము. దేవుడు ఎక్కడో లేడు, దయగల హృదయంలోనే ఉంటాడు. దేవుడికి పూజలు చేయటం కాదు, దయామయి రాజమ్మ లాంటి సేవా సంస్థలకు చేయూతనివ్వాలి. కరుణామూర్తి అనిపించుకున్న మదర్ థెరిస్సా తనకు స్ఫూర్తి అంటున్నారు దయామయి డాక్టర్ రాజమ్మ గారు ధన్యజీవి.